ముచ్చటగా మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు నరేంద్ర మోదీ. మరి ఈసారి కేంద్ర మంత్రివర్గంలో ఎవరెవరికి స్థానం దక్కుతుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. అయితే ఈసారి కేబినెట్ లో తెలుగు రాష్ట్రాలకు పెద్దపీట లభించనుందనే చర్చ కొనసాగుతోంది. ఏపీ నుంచి ఐదుగురు, తెలంగాణ నుంచి ముగ్గురికి మంత్రి పదవులు దక్కే ఛాన్స్ ఉంది. మరోసారి కేంద్రంలో గొలుపుదీరుతున్న ఎన్డీఏ సర్కారు కేంద్ర మంత్రివర్గ కూర్పుపై కసరత్తు చేస్తోంది. శనివారం బీజేపీ సీనియర్ నేతలు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా మిత్రపక్షాలతో సంప్రదింపులు కొనసాగించారు. అయితే తెలుగు రాష్ట్రాలకు ఈసారి సెంట్రల్ కేబినెట్ లో పెద్దపీట దక్కుతుందనే ప్రచారం సాగుతోంది. ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ మిత్రపక్షంగా ఉన్న టీడీపీకి ఒక కేబినెట్ తో పాటు రెండు సహాయ మంత్రి పదవులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. శ్రీకాకుళం ఎంపీ కింజరపు రామ్మోహన్ నాయుడికి కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కినట్లు సమాచారం. ఇక గుంటూరు, నెల్లూరు ఎంపీలు పెమ్మసాని చంద్రశేఖర్, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి సహాయ మంత్రి పదవులు దక్కే ఛాన్స్ ఉంది. వీరి పేర్లను టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఇక ఏపీలో బీజేపీ, జనసేన నుంచి కూడా ఒక్కొక్కరికి సహాయ మంత్రి పదవులు దక్కే అవకాశం ఉందన్న చర్చ సాగుతోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరికి కానీ, ఎంపీ సీఎం రమేష్ కు కానీ ఈ ఛాన్స్ దక్కవచ్చని చెప్పుకున్నారు. ఇక జనసేన నుంచి మచిలీపట్నం ఎంపీ బాలశౌరికి సహాయ మంత్రి పదవి వచ్చే అవకాశం ఉందని సమాచారం. తెలంగాణలో 8 ఎంపీ సీట్లు గెలిచిన నేపథ్యంలో సెంట్రల్ కేబినెట్ లో ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే కిషన్ రెడ్డిని కేబినెట్ లో కొనసాగిస్తూ బీసీ కోటాలో బండి సంజయ్కి మంత్రి పదవి వచ్చే అవకాశం ఉంది. ఇక మహిళా కోటాలో డీకే అరుణకు సహాయ మంత్రి పదవి దక్కే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. మల్కాజ్గిరి నుంచి ఎంపీగా గెలిచిన ఈటల రాజేందర్ సైతం మంత్రి పదవిని ఆశిస్తుండగా ఆయన్ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించే అవకాశం ఉన్నట్లు సమాచారం. మొత్తంగా ఈసారి కేంద్ర మంత్రివర్గంలో తెలుగు రాష్ట్రాలకు మంచి ప్రాధాన్యత లభిస్తుందనే ప్రచారం జోరందుకుంది.